కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రణవ్ తల్లి ప్రసంగించారు. యువతను సామాన్య ప్రజలను హత్తుకునేలా మాట్లాడారు. తను మాట్లాడుతున్నంతసేపు జనాలు ఆసక్తిగా విన్నారు. ఓడితల కుటుంబం నుంచి తాత రాజేశ్వరరావు వారసుడుగా ఆయన ఆశయాలు కొనసాగించేలా నేను చూసుకుంటానని, తన కొడుక్కి ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తనకు ఒక్కడే కొడుకు అని, అన్నీ ఉన్నా ప్రజల సంక్షేమమే తృప్తి చెందిస్తుందని తన కొడుకు పదే పదే చెప్తున్నాడని, ఆ మాటతోనే ప్రణవ్ని రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకున్నామని ఆమె తెలియజేశారు. తన కొడుకును హుజూరాబాద్ ప్రజల చేతిలో పెడుతున్నానని, ఇక హుజూరాబాద్ అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమం ప్రణవ్ చూసుకుంటారని తెలిపారు. హుజూరాబాద్ లో మార్పు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రణవ్తోనే సాధ్యమన్నారు. ప్రణవ్ తల్లి మాట్లాడుతున్నంతసేపు జనాల నుంచి రెస్పాన్స్ రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్వార్థము, నిరంకుశత్వము, నియంతృత్వము, స్వార్థము, తలకృష్ణము నాయకు వెళ్ళిపోయింది. అందుకోసమే మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, ఒకసారి మార్పు తీసుకొని రండి, ఒకసారి కాంగ్రెస్ గెలిపియండి. కాంగ్రెస్ అభ్యర్థిగా నా కొడుకు మీ ముందుకు వచ్చిండు, మిమ్మల్ని కోరుకున్నా, గెలిపించే ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా కొడుకు అమెరికాకు పోయిండు, ఎంబెడ్ చేసిండు, వచ్చిండు. వచ్చినాక నేను కొడుకు రాజకీయాలు ఇవ్వమని చెప్పలేదు. ఎందుకంటే ఏ తల్లి కానీ భార్య కానీ రాజకీయానికి పోతుంటే అనరు. ఇంట చదువుకో కొడుక, ఉద్యోగం చేయ కొడుక, ఇంట్లో ఉండాలంటారు. నా కొడుకు ఏమన్నాడంటే, అమ్మ నాకు హైదరాబాద్ కంటే హుజూరాబాద్ వాళ్ళ దగ్గర ఉంటే సంతోషం ఉంటుంది. నాకు హైదరాబాద్ చాలా మంది ఫ్రెండ్స్ నా కొడుకు. హైదరాబాద్ ఫ్రెండ్స్ తో ఎంత తిన్నా కూడా నాకు ఆ ఎంజాయ్మెంట్ లేదు. కేవలం సింగాపూర్ పబ్లిక్ తో ఉన్నా, హుజూరాబాద్ పబ్లిక్ తో ఉన్నా, ప్రజా సమస్యలు వింటుంటే నా ప్రజలతో ఉండాలి అనిపిస్తున్నది అని ఒకే ఒక మాటకు నేను ఎంకరేజ్ చేశాను. రాజకీయాలు ఉమ్మని చెప్పాను. మరి అందుకే నా కొడుకు ముందే చెప్పిన, రాజకీయం అంటే పూల పాంపు కాదు. నాకు ఒక్కడే కొడుకు, వేరే బిడ్డ లేదు, ఒకటే కొడుకు నాకు. ముందే చెప్పిన బాబుతోటి, మరి రాజకీయం అంటే అంత ఈజీ కాదు. దండలు వేస్తారు, పూలు వేస్తారు కొడుక, నీకు ఇష్టమేనా అన్న. బాబు ఏమంటే, ప్రజా సమస్యల ముందర రాళ్ళేంటి, దండలు ఏంటి, ఏమి ఒకటే అమ్మా, నేను పబ్లిక్లే ఉంటా అన్నాడు. అందుకే మేము ముందరికి వచ్చిండు, కాంగ్రెస్ అభ్యర్థి మేము ముందుకు వచ్చిండు.